హాయ్ యూవర్స్ మీకు గుర్తుందా గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సాయంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు మా ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారంటూ కేసీఆర్ ని ఆత్మరక్షణలోకి నెట్టేసి బయటపడ్డారు ఇప్పుడు కూడా సరిగ్గా ఏపీలో జగన్ పైన అవే ఆరోపణలతో చంద్రబాబు చెలరేగిపోతున్నారు అంతేకాదు ప్రతిపక్షంతో పాటు న్యాయ వ్యవస్థను ప్రతి నాయకులను కూడా ఇందులోకి లాగుతున్నారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరిని ముంచి వేస్తుందో తెలియక రాజకీయ నేతలు సైతం ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తుంది మన దేశంలోను విపక్షాలను టార్గెట్ చేయాలని అధికార పార్టీలు వారి అధినేతలు భావించినప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను ఒక సాధనంగా వాడుకుంటున్నారనే ప్రచారం ఉంది గతంలోనూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు విపక్ష నేతలపై నిఘా పెట్టి వారి ఫోన్లను ట్యాప్ చేసి ఆరోపణలు ఎదుర్కొన్నారు కానీ రాష్ట్రాల్లో పరిస్థితి వేరు కేంద్రం తమ ఆధ్వర్యంలో టెలికాం శాఖను వాడుకుంటూ జాతీయ భద్రత వంటి అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కొన్ని ప్రత్యేక అధికారాలు తెచ్చుకుంది కానీ రాష్ట్రాలకు అలా కాదు కేంద్రం ప్రభుత్వం నడుపుతున్న పార్టీలే రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంటే తప్ప అది సాధ్యం కాదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ ను విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ఊత పదంగా మార్చుకున్నారు రెండు వేల పదిహేను జూన్ నెలలో బోటాబోటీ మెజారిటీతో నెట్టుకొస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలను వాడుకుంటూ కూల్చేందుకు తెలంగాణలోను విపక్ష పార్టీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి పక్క ఆధారాలు సేకరించిన కేసీఆర్ ప్రభుత్వం బిడ్డ ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తా అంటూ చంద్రబాబుకు తీవ్ర హెచ్చరికలు చేసింది ఈ సమయంలో చంద్రబాబు ఇరుక్కుపోయినట్లేనని అందరికీ అర్థమైంది ఆయన రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని ప్రచారం కూడా సాగింది కానీ చంద్రబాబు తన అనుభవం మొత్తం ఉపయోగించి అసలు తాము తప్పు చేశామని మీ దగ్గర ఉన్న ఫోన్ కాల్స్ ఎలా వచ్చాయి అసలు ఈ ట్యాపింగ్ వివరాలు ఎలా సేకరించారంటూ ఎదురు దాడికి మొదలు పెట్టాడు దీంతో కేసీఆర్ కూడా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది ఇప్పటికీ ఈ కేసు నాలుగేళ్లైనా కానీ ఇంకా కోర్టులో ఎలాంటి చర్యలు లేవు గతంలో కేసీఆర్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి సక్సెస్ అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై వాటిని ఎక్కుపెట్టారు అధికార వైసీపీ ప్రతిపక్షాలతో పాటు న్యాయమూర్తులు పాత్రికేయుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ కొత్త రాగం అందుకున్నారు ఇందుకు ఆధారాలు ఏవైనా ఉన్నాయంటే సమాధానం లేదు జగన్ సర్కారు విపక్షాలు న్యాయమూర్తులు సామాజిక కార్యకర్తలు పాత్రికేయుల బెదిరించి అదుపులో ఉంచుకున్నాడనేందుకు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు చంద్రబాబు నాయుడు ఏకంగా నరేంద్ర మోడీకి లేఖ రాశారు దీనిపై కేంద్రం అక్కడున్న సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీలో తీవ్ర కలకలం రేపుతుంది చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల వెనుక ఏదైనా కారణం గాని ఆధారం కానీ అస్సలు లేవు ప్రస్తుతం ఆయనకు వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు కానీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచడం వెనుక కారణాలు ఏమై ఉంటాయని ఎవ్వరికీ అందుబట్టడం లేదు ఓ సాధారణ జిల్లా జడ్జి రామకృష్ణను హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసే మాజీ న్యాయమూర్తి అయిన ఈశ్వరయ్య ఫోన్ కాల్ చేస్తే దాన్ని రికార్డ్ చేసి హైకోర్టులో సమర్పించారు దీన్ని రికార్డ్ చేసి ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్యను టార్గెట్ చేసిన వ్యవహారంలో టీడీపీ చాలా క్రియాశీలకంగా కనిపిస్తుంది అదే సమయంలో ఈశ్వరయ్య కాల్ రికార్డింగ్ పై హైకోర్టు జ్యుడిషియల్ విచారణ కూడా ఆదేశించింది అంటే కాల్ రికార్డింగ్ చేసింది ఇక్కడ జడ్జి రామకృష్ణ కానీ ఆయనకు మద్దతు ఇస్తున్న టీడీపీ అయినా ఉండాలి కానీ ఇదంతా ఇంకా నిరూపణ అవ్వలేదు కానీ ఈ ఘటనను అడ్డుపెట్టుకొని న్యాయమూర్తులను న్యాయ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఇందులోకి లాగుతున్నాడు వైసీపీ ప్రభుత్వానికి ఏకంగా న్యాయమూర్తి నిఘా పెట్టిందని ఆరోపిస్తున్నారు వీటికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతీసే అవకాశాలు ఉండడంతో హైకోర్టు ఇవాళ దీనిపై విచారణ జరుపుతుంది అసలే ప్రతిపక్షంలో ఉండి రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తే గెలుస్తారో లేదో అనే అనుమానాలతో టీడీపీ కార్యకర్తలందరూ బాధపడుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడి జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యలు చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి